नंद्याल मुनिसिपालिटी कार्यालय में सचिवालय पट्टण प्रणालिक सिब्बंदी तो समावेश निर्वहिंची वारिकी आरडी डीटीपी रीजनल डिप्यूटी डायरेक्टर ऑफ टाउन प्लानिंग संजीव कुमार चमटल पट्टिंचाडु। मुनिसिपल काउंसिल हाल सचिवालय पट्टण प्रणालिक सिब्बंदी की अवगाहना सदस्य निर्वहिंचारु। सिब्बंदी पनितीरुपै आग्रह व्यक्तं चेशारु। పట్టణంలో అనార్థరైజ్డ్ నిర్మాణాలు ఎన్ని గుర్తించారు, ఎన్నింటికి మీరు నోటీసులు జారీ చేశారు, జిల్లాలో నంద్యాల ఆత్మకూరు ఆలగడ్డ నందికొట్కూరు పట్టణ ప్రణాళిక సిబ్బందిని ప్రశ్నించిన ఆర్డీడీటీపీ సంజీవ్ కుమార్ ఎవరైనా కాని మున్సిపాలిటీ అనుమతి లేకుండా భవనాలు నిర్మిస్తున్నా అటువంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఒకవేళ మేము తనిఖీ చేసినప్పుడు అవి కూడా బయటపడితే మీ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు। పట్టణంలో భవనాల నిర్మాణంలో అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయని సిబ్బందిపై ఆరా తీశారు। అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉన్నారు సచివాలయ సిబ్బంది। వాడి చేంజెస్ అయినాయి కాలేదు, దట్ ఇస్ సెకండరీ ఇష్యూ। ఎవరైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్న వాటిలో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు లిస్ట్ తీస్తాను మీ మీ వాళ్ళలో ఒకసారి ఎన్ని అనాథరైజ్డ్ వచ్చాయి, ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చెప్పగలరా? మీ వాళ్ళలో మీ సచివాలయ పరిధిలో ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, whether it is authorized or unauthorized? ఒకసారి నంద్యాల అంత నిలబడండి। ఏడింటికి ఉన్నాయి, ఏడింటికి పర్మిషన్స్ ఉన్నాయా, ఏడింటికి పర్మిషన్ ప్రకారం కడుతున్నారా, నోటీస్ ఇచ్చారా, ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు? నువ్వు ఏడు అన్నావు, ఏడింటి గురించి అడుగుతున్నావు, ఏడింటికి స్టార్ట్ చేశారు, ఏడింటికి పర్మిషన్లు ఉన్నాయి అన్నావు, ఏడింటికి డీవియేషన్ ఉన్నాయా లేదా, డీవియేషన్ నోటీస్ ఇచ్చావా లేదా? లేదు, ఒకదానికి ఇచ్చారు, మరి ఐదుకి డివిజన్స్ ఉన్నాయా? ఐదు బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చిన దానికి డివిజన్ ఉన్నాయా లేవా? ఐదు బిల్డింగ్లు ఇంకా మిగతాది లేవు। ఒకసారి నోట్ చేసుకోమా, మిగతాది లేవు, నోటీస్ కూడా లేవు। ఎందుకు? మీ పరిధి ఎంత? మీ సచివాలయం పరిధి ఎంత? ఆ పరిధిలో జరుగుతున్నటువంటి బిల్డింగ్లని ఐడెంటిఫై చేయడం, నోటీసులు ఇవ్వడం కూడా మీకు చేత కాలేదు। ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు తీసుకోలేదు? వాట్ ఈస్ ద టైం పీరియడ్ బిట్వీన్?